నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవులందరికీ నమస్కారం. మంచిగుందా లగ్నం పెళ్ళి? ఇవాళ ఒక అద్భుతమైన కంటెంట్తో రమేష్ చెప్పాలా, అదేనండి మీ శ్రీభిలాషి దేవర్సు ఆ సినిమాలన్నీ చేసిన రచయిత దర్శకుడు. అతను మళ్ళీ ఫ్రెష్గా ఇప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటి పెళ్లిళ్ళ మీద, ఈవేళ పెళ్లి కొడుకులు సెలక్షన్లు ఎలా జరుగుతున్నాయి, పెళ్లిళ్ళు ఒక తల్లిదండ్రులు ఏ యాంగిల్లో ఆలోచిస్తున్నారు అనే మంచి కంటెంట్ తీసుకుని తెలంగాణ బ్యాక్గ్రౌండ్లో పెళ్ళి, తెలంగాణ బ్యాక్గ్రౌండ్లో అందుకే లగ్నం. చాలా అద్భుతమైన మెటీరియల్తో నాకు చాలా ఇష్టమైన పాత్ర. చాలా కాలం తర్వాత ఒక తండ్రి ఈ పడే తాపత్రయం, కూతురు పెళ్ళికి ఎట్లా అండాలుడు కావాలి, ఇవన్నీ మీరు సినిమాలో అద్భుతంగా కంటెంట్తో పాటు ఒక అద్భుతమైన హాయిగా నవ్వులు బోలని ఉన్నాయి దీంట్లో. అలా ఒక మంచి సబ్జెక్ట్ తయారు చేసుకుని ఇవాళే స్టార్ట్ చేయడం జరిగింది. నిర్మాత వేణుగోపాల్ రెడ్డి గారు జనగామలో మంచి మిత్రులు మాకు. వారు మొన్నటిదాకా ఎలక్షన్లో ఉండి కొంచెం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, ఇవాళ ఒక మంచి సినిమా తీయాలనే సంకల్పంతో ఇవాళ లగ్నం ప్రారంభించడం జరిగింది. అనేక కబుర్లు ఇంకా చాలా చెప్పచ్చు, కాకపోతే ఏంటంటే ఇప్పుడే మనం ప్రారంభించుకున్నాం కాబట్టి సినిమా జరగను జరగను మీకు మంచి మంచి కబుర్లు చెప్తూ ముందుకెళ్దాం. ప్రస్తుతానికి మాత్రం మీరందరూ ఒక మంచి విషయంతో లగ్నం అనే సినిమా కోసం ఎదురు చూడండి, మేమైతే పని ప్రారంభించాం. నమస్కారం. హాయ్ అండి, దిస్ ఇస్ అమిత్ చెప్పాలా. సో ఈరోజు 5th రోజు సుభిషి ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో లగ్నం అనే సినిమా పూజా కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి. సో కంటిన్యూగా ఈ రోజు నుంచి ఒక 20 డేస్ కామారెడ్డి పరిసర ప్రాంతాల్లో ఈ లగ్నం అనే సినిమా షూటింగ్ జరుగుతుంది. సో ఈ సినిమాని వేణుగోపాల్ రెడ్డి గారు చాలా ఫ్యాషనేట్గా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి మ్యూజిక్ వచ్చి చిరమర్చిన, గతంలో చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు, ఈ సినిమాకి చాలా ఎక్సలెంట్ ఆల్బమ్ ఇచ్చాడు. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు గురించి చెప్పాలి చూస్తే, రాజేంద్ర ప్రసాద్ గారు ఒక ఈ లగ్నం అనే సినిమాలో తన కూతురుకు మంచి జీవితాన్ని ఇచ్చే ఒక తండ్రిగా పాత్రగా చేస్తున్నాడు. సో తను ఒక మాట అనండి కథ విన్న తర్వాత, పెళ్లి పుస్తకం తర్వాత నా కెరియర్లో ఆ స్థాయి చిత్రం అవుతుందని చెప్పి రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. రాజేంద్ర ప్రసాద్ గారితో నాకు మంచి అనుబంధం ఉంది, నేను మీ శ్రేయోభిలాష్ అనే ఒక మంచి సినిమా మేము ఇద్దరు కలిసి పనిచేసాం, ఆ తర్వాత బేవర్స్ అనే సినిమా పనిచేసాం, ఇప్పుడు ఇది మాది హ్యాట్రిక్ ఫిల్మ్, ఇందులో సాయి రౌనక్, తర్వాత రుద్రాంగి ఫేమ్, జ్ఞానవీ లక్ష్మి, ఇట్లా చెప్పి సప్తగిరి, చెమ్మక్ చంద్ర, హీరో కృష్ణుడు, ఇట్లా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. సో ఇది ఒక తెలంగాణ కల్చర్లో వస్తున్న ఒక పెళ్లి చిత్రము. తెలంగాణ పెళ్లిలో ఒక డిఫరెంట్ కల్చర్ ఉంది, ఆ కల్చర్ అంతా కూడా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఒక మంచి కథను ఇందులో బ్లెండ్ చేశాను. సో ఈరోజు పూజా కార్యక్రమంతో ఈ సినిమా ప్రారంభమైంది. సో ఈ సినిమాకి సహకరించిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం, నేను మీ సాయి రౌనక్. సుభిషి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీదుగా వేణుగోపాల్ రెడ్డి గారు ప్రొడ్యూస్ చేస్తున్న లగ్నం అనే సినిమాకి రమేష్ చాపల గారు దర్శకత్వం చేస్తున్నారు. ఈ సినిమా ఒక మంచి విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఒక మ్యారేజ్ సెటప్లో జరిగే సినిమా. మీ మన తెలంగాణ భాషతో కానీ ఒక రీజనల్ కంటెంట్తోని మంచి సినిమాగా రాబోతుంది ఆడియన్స్ కోసం. సో దీనికి కూడా మీ సపోర్ట్ డెఫినెట్గా ఉండాలి. అండ్ ఈరోజు కామారెడ్డిలో సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వబోతుంది. సో మేక్ షూర్ యూ పీపుల్ కీప్ వాచింగ్ అవర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్. సుభిష్ ఎంటర్టైన్మెంట్ తరఫున మాట్లాడుతున్నాను. ప్రొడక్షన్లో చేశాను, మంచి ఎంటర్టైన్మెంట్తో మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ ఒక రిలేషన్స్ తెలంగాణ సంస్కృతి, తెలుగు వాళ్ళ సంస్కృతితో ఈ పిక్చర్ తయారం జరుగుతుంది. ఇంట్లో ముఖ్య కారణంగా రాజేంద్ర ప్రసాద్ గారు, సాయి రౌనక్, ఇంకా చాలామంది ఉన్నారు. రమేష్ చెప్పాల డైరెక్షన్లో, చరణ్ అర్జున్ మ్యూజిక్ డైరెక్టర్గా, బాలరెడ్డి ఫోటోగ్రాఫర్గా మంచి కథతో ముందుకొస్తున్నాం. మంచి మ్యూజిక్ కూడా
ప్లాన్ చేస్తాము, మంచి ఫిజికల్ హిట్ కూడా ఉంటుంది అనుకుంటున్నాము. సో అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ ఈ సినిమా తీస్తున్నాము. మీరు అందరిని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. హాయ్, నా పేరు బొంత నాగేశ్వర రెడ్డి, ఫిల్మ్ ఎడిటర్. ఈరోజు ఫిబ్రవరి 5 లగ్న సినిమా స్టార్ట్ చేశాము సుబిసి ఎంటర్టైన్మెంట్ మీద. నిర్మాత వేణుగోపాల్ రెడ్డి గారు, డైరెక్టర్ రమేష్ చప్పల్ గారు కాంబినేషన్లో ఈ సినిమా స్టార్ట్ అయ్యింది. నేను రమేష్ చప్పల్ గారికి నాకు ఎడిటర్గా డైరెక్టర్గా మాకు ఇది రెండో కాంబో. ఇంతకుముందు భీమదేవుడు పల్లెని సినిమా చేశాము, అందులో పల్లెటూరు వాతావరణంలో అన్ని రకాలుగా క్యారెక్టర్తో మంచి ఎంటర్టైన్మెంట్తో సినిమా సాగింది, ఇద్దరికి మంచి పేరు తీసుకొచ్చింది. సేమ్ కాంబోలో మళ్ళీ రోజు లగ్నం అనే సినిమా స్టార్ట్ చేశాము. ఈ తెలంగాణ నేపథ్యంలో పెళ్లి సంబంధించిన కథ. ఫ్లేవర్ వచ్చేసి హమ్ సాత్ సాతే, హమ్ అప్కే కౌన్, దిల్ చుకే సన్, హమ్ దిల్ చుకే సనం అనే ఫ్లేవర్లో ఎలాగైతే సినిమాలు వచ్చాయో అదే ఫ్లేవర్లో ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఎమోషన్ మిక్సింగ్తో మంచి కాంబో ఈ సినిమా. ఇది ఖచ్చితంగా ప్రేక్షకులు ఆలోచిస్తుందని నమ్మకంతోనే కథతో స్టార్ట్ చేశాము. థ్యాంక్ యూ అండి అందరికి. ప్లీజ్ సబ్స్క్రైబ్ యప్ ఎంటర్టైన్మెంట్. యప్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.